విద్యాపరమైనటువంటి సంస్థ అయితే అలాంటి చోట దేవుడి పేరు ఎక్కడం బాగుండదేమో అని సిగ్గుపడేవాడు చాలా మంది ఉంటారు. కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని గుంటూరులో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే మస్తానవల్లి లింగంశెట్టి ఈశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందు చూపుతో ఈ దేశ ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. నేటి ప్రభుత్వాలు మతోన్మాదాన్ని కులతత్వాన్ని పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ స్థాపనే త్యాగాల ఆలోచనతో పుట్టినటువంటి పార్టీ, భారత జాతిని సంఘటితం చేయడం కోసం పుట్టినటువంటి పార్టీ. ఆంగ్లేయులు భారత జాతికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చి భారత సంపదని భారతీయులందరినీ బానిసలుగా చేస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా పోరాడి లక్షలాది వ్యక్తులు బలిదానాలు ఇచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వపరిపాలన పేరు మీద భారతదేశాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత 30 కోట్ల మంది జనాభా ఉంటే ఆ రోజు ఆకలితో అలమటిస్తూ 5 లక్షలు మరణించినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 130-140 కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే 5 సంవత్సరాలు ఆదుకోవడానికి ఆహార ధాన్యాలు ఇవాళ మన ధనాగారంలో ఉన్నటువంటి పరిస్థితి. అది కాంగ్రెస్ ఆలోచన విధానం. శిరసు ఉంచి విన్నపం చేస్తూ ఉన్నాం, ఇటువంటి మతోన్మాద శక్తులను మనం తరిమి కొట్టాలి అంటే మహాత్మా గాంధీ లాంటి ఆలోచన విధానాన్ని పునికి పుచ్చుకోవాలి. బాంబేలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. డబ్బులే వచ్చే ఉయ్యమని చెప్పని ఆంగ్లేయుడు ఆధ్వర్యాన ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ దేశ సేవలో ఒక సేవా సంస్థగా గుర్తింపబడి తర్వాత దాన్ని మార్పు చెంది కాంగ్రెస్ పార్టీగా దేశ స్వాతంత్రం కోసం, అదే సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం కోసం పోరాడి దేశానికి కావాల్సిన కార్యక్రమాల మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీయే చేసింది. నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడదనే కృషి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ ఉన్న పార్టీలు ఉత్పాదన రంగాన్ని మర్చిపోయి ఏదో అప్పులు చేసింది, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అప్పులు చేసి ఆ అప్పుల ద్వారా ప్రజలకి లబ్ధి పొందే పథకాలను, తాత్కాలిక లబ్ధి పొందే పథకాల ద్వారా దేశాన్ని, ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది గుంటూరు జిల్లా అర్బన్ పరిధిలో